కాకినాడ జిల్లా తాళరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు తిల్లపూడి నాగేశ్వరరావు గ్రామ ఎంపీటీసీ గుర్తులు శ్రీను మండల ఏపీఓ అనపూర్ణ మాట్లాడారు. ఉపాధి హామీ పనులు వాళ్ళు సమారుగా చింతకులవారి పేటలో అలాగే బాబానగర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. సుమారు 140 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. గతంలో పనిచేసినప్పుడు ఫోటోలు తీసి నాకు వాట్సాప్లో పెట్టడం జరిగేవి. ఎంతమంది చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎంతవరకు పనిచేశారనే విషయం తెలిసేది. గతంలో అయితే పనిచేసినా చేయకపోయినా కొంతమంది ఇంటి కాడ, కొంతమంది బయట పనులు, వేరే పేరే సొంత పనులు చేసుకున్నప్పటికీ వాళ్ళందరికీ మత్తరు వేశారు. అలా వేయడం వల్ల ప్రభుత్వం నుండి చాలా అమౌంట్ కష్టపడకుండానే తీసుకుని పనిలోకి రాని వారికి ఫీల్డ్ అసిస్టెంట్కి మధ్య వచ్చిన అమౌంట్లో సరిసగం తీసుకునేవారు. ఆ విధంగా ప్రభుత్వం నుండి అమౌంట్ దొంగ మాత్రలో అమౌంట్ తీసుకుని ఉపాధి పనికి వెళ్తాను అనే వాళ్ళకి పని లేకుండా చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంతమంది అయితే పనిచేశారో అంతమంది మాత్రమే డబ్బులు తీసుకోవడానికి అర్హులు. అది కాకుండా పనులు మొదలుపెట్టే ముందు స్థానిక సర్పంచులకు కనీస ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. వాళ్ళు మొదటిసారిగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని, ఫీల్డ్ అసిస్టెంట్కు తెలియాలని చెప్పారు. అంతేకాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేసే వాళ్ళు వద్దకు రాకుండా ఒంట్లో బాగాలేదు అని కొన్ని కారణాలు తెలిపారు. కాబట్టి ఇప్పటి నుండి అయినా ఎంతమంది పనిచేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే విషయాన్ని దగ్గరుండి చూసుకోవాలని స్థానిక సర్పంచ్ తిల్లపూడి నాగేశ్వరరావు చెప్పారు. ఎప్పుడు గారితో మా ఎంపీటీసీ గారు మేము కూడా మాట్లాడతాం, ఎప్పుడు గారు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఒక గంట ముందన్న ఇప్పుడు ఎన్నింటికి వెళ్తున్నాం? 2:30 అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ అని చెప్పారమ్మా, ఇప్పుడు వెళ్ళు. ఎన్ని గంటల వరకు ఉండాలండి మధ్యాహ్నం? అది రోజు. కానీ మధ్యాహ్నం రాలేని వాళ్ళు రెండింటి వరకు ఉండమంటారు. ఇప్పుడు మీరు మధ్యాహ్నం రాలేని వాళ్ళు రెండింటి వరకు చేస్తున్నారు కాబట్టి ఇంకా దాన్ని మీరు కూడా ఆలోచించుకుని చేసుకుని ఏది బాగుంటుందో అది మీరు ఇది ఇది కానీ మధ్యాహ్నం వచ్చి ఇలాగైతే రెండు పూటలు రాలేరు. ఎక్కడ మళ్ళీ బట్టలు బాడి చేసుకుని రెండు పూటలు రాలేరు కాబట్టి ఒక గంట ముందైనా సరే వచ్చేలాగా మనం అడిగి చేద్దాం. అలాగే మేడం గారు కూడా మీరు కూడా అడగండి, ఎంబడేవ్ గారు ఒక గంట ముందు వచ్చి ఒక గంట కనీసం 1 గంట కన్నా వెళ్ళిపోతే వాళ్ళు భోజనాలకు వెళ్తారు. రెండింటి వరకు మళ్ళీ గ్యారేజ్లు తెచ్చుకొని చేసుకోవాలంటే చేసుకోలేరు. మా అందరికి నమస్కారం, జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ మేడం గారు. మన ఉపాధి హామీ పనికి వచ్చినటువంటి మరి ఆ పెద్దలు అలాగే మహిళలు మనం ఇంకా పెద్దలు అందరికీ కూడా మన నమస్కారాలు. అలాగే ముఖ్యంగా మన గ్రామ ఎంపీసీ గారికి, ఉత్తుల శ్రీనివాస్ గారికి, మన ఏపీఓ గారు అన్నపూర్ణమ్మ గారికి అలాగే మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఉపాధి హామీకి సంబంధించి ఈరోజు మీరు గత వారం నుంచి కూడా పని, అంటే 2 వారాల నుంచి పని పట్టారని తెలిసింది నాకు. ఒక గ్రామ సర్పంచ్గా కనీసం అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఇలా పని పట్టేస్తున్నామని. అది ప్రతి గ్రామంలో కూడా, ఇప్పుడు ఏపీ గారు ఏం చెప్పారంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ గ్రామ సర్పంచ్కి తర్వాత ఎంపీటీసీకి చెప్పి సరదాగా అక్కడికి వచ్చి ఒకసారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పని మొదలెట్టించుకోవాలనే బాధ్యత అది ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఉంది. మీ ఎవ్వరికీ సంబంధం లేదు. మీరందరూ కూడా పనికి వస్తారు, వెళ్తారు. మీరెవ్వరు కూడా దీని గురించి మీకు ఏ సంబంధం లేదు. అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి అలాగా వ్యవహరిస్తున్నాడు. దానికి అతనంలో మేము అతన్ని మందలించడం కూడా జరిగింది. సో నాకు ఇప్పుడు ఇవాళ తెలిసింది ఏంటంటే ఎప్పుడు గారు చెప్పారు అతనికి ఒంట్లో బాగాలేదండి, అతను హాస్పిటల్లో ఉన్నాడు, ఒక నెల 2 నెలలు సెలవు పెట్టిస్తానని చెప్తున్నాడు అని చెప్పేసి అన్నారు. దానికి సరే ఒంట్లో బాగోలేనప్పుడు మనం ఏమి చేయలేము. ఎవరినైనా సరే ఒంట్లో బాగోని వ్యక్తిని నేను అన్నా, అలాగే ఎవరిని కూడా మేము ఏమి అనం. కానీ అనలేదు కదా అని చెప్పేసి చులకనగా ఎవరిని కూడా చూడకూడదు. మీ అందరికీ కూడా గతంలో నిరుడు మనం ఏం చేసామంటే ఎక్కడ పని చేసినా సరే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను నేను. నేడు కొత్తగా సర్పంచ్ అయినప్పుడు నేను స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా డైలీ వచ్చి ఒక ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకి ఫోటో తీసి ఆ ఫోటోలో 10 మంది ఉంటే 10 మంది మళ్ళీ తాళరేవులో అక్కడ మేము చూసిన 10 మంది మీరు ఎక్కడైతే ఏలుముద్రలు వేసారు అక్కడ 10 మంది 20 మంది సరిపోయిందా లేదని చూసి మేము చేయడం వల్ల సుమారుగా 320 మందికి ఎగస్ట్రా పని చెప్తాం. సో గతంలో అయితే పూర్వం ఏం చేసేవారంటే ఈ 300 మంది సుమారు మనం పని చెప్పగలం, కానీ ఆ 300 మందికి కూడా చేయకపోయినా మాత్రం పడిపోయింది. ఎలా పడిపోయేది?
అంటే 10 మంది తాపీ పనికి వెళ్ళిపోయేవారు, 10 మంది రాజకీయంకి వెళ్ళిపోయేవారు, 10 మంది అక్కడక్కడ తిరిగి, ఈ 30 మంది కూడా మొత్తం వీళ్ళ పేర్లు మామూలుగా పడిపోయి. దీన్ని నేనేం చేయను, ఇది కరెక్ట్ కాదని 3 సార్లు చెప్పాం, వినలేదు. వినకపోవడంతో మనం వచ్చి ఆ రోజు నుంచి ఫోటో తీయడం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన కానించి కూడా ఎంతమంది కూడా అంతమందికే మత్తరికి వెళ్తుంది. గతంలో అయితే వాళ్ళు తాపీ పనికి వెళ్ళిపోయినా ఈ చేత మా ఏదో రాయం చేసుకుని ఒకసారి ఇలా కనిపించి వెళ్ళిపోవడాలి, అకౌంట్లో డబ్బులు అడిపోయి ఆ పడిపోయిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళు కొంత వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డబ్బులు తీసుకుని ఇది చేయడం వల్ల మిగతా వాళ్ళకి పని ఉండేది కాదు. ఎవరైతే పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా దగ్గరికి రావడం వీళ్ళ బాధ అంతా విని మేము ఏం చేసామంటే ఇలా ఫోటో పెట్టి